ఆ ఏడు తప్పులే జగన్ను దెబ్బతీశాయి. అందుకే ముందు జాగ్రత్త. రానున్న ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. పాదయాత్రలో వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని టికెట్లను ఫైనల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని టికెట్లను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. టికెట్ల కేటాయింపులో పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను మళ్లీ జరగకుండా జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. పోయిన ఎన్నికల్లో జగన్ చాలా తప్పులు చేశారు, దాని ఫలితమే ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడం. పోయినసారి జగన్ చేసిన తప్పులేంటంటే, చివరి నిమిషం వరకు చాలా చోట్ల టికెట్లను ఖరారు చేయలేదు, ఖరారు చేసిన టికెట్లను కూడా చివరి నిమిషంలో మార్చేయడం. ఒక నియోజకవర్గంలో అప్పటి వరకు ఇన్ఛార్జీలుగా కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకపోవడం, నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి చివరి నిమిషంలో వేరే నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వడం, ఎలాగో గెలుపు తమదే అన్న ఉద్దేశంతో చాలామంది డబ్బు ఖర్చు చేయలేదు. వైసీపీ అభ్యర్థులు గెలిచేస్తున్నారంటూ జగన్ మీడియా ఒకటే ఊదరగొట్టడం కూడా పెద్ద మైనస్ అయింది. చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపుల్లో సామాజిక వర్గ సమతూకాన్ని జగన్ పాటించలేదు. ఇటువంటి తప్పుల వల్ల చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు తక్కువ తేడాతో ఓడిపోయారు. 1500లలోపు ఓట్ల తేడాతో సుమారు 20 మంది అభ్యర్థులు ఓడిపోయారు. 1500 2000 తేడాతో మరో 10 మంది ఓడిపోయారు. కారణాలు ఏమైనా కానీ చేసిన తప్పుల వల్ల అధికారంలోకి రావాల్సిన జగన్ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ఓ కూటమిగా ఏర్పడడంతో జగన్ ఓటమి ఖాయమైంది. అయ్యిందేదో అయిపోయిందన్న ఉద్దేశంతో జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రతికొండ, కుప్పం, నంద్యాలలో టికెట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ప్రస్తుతం ఉన్న 44 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 35 మందికి టికెట్లు ఖాయమట. అలాగే ఆచంట, నర్సాపురం, పాలకొల్లు లాంటి చోట్ల కూడా దాదాపు ఫైనల్ చేసేశారట. మొత్తం మీద వైసీపీ వర్గాలు చెప్పిన దాని ప్రకారం సుమారు 100 టికెట్లు ఖాయం చేశారట. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గ సమీకరణలు, ఆర్థిక, నియోజకవర్గంలో గుడ్ విల్ లాంటి అంశాలను బేరేజ్ వేసుకున్నారట. చూడబోతే 2019లో గెలుపు లక్ష్యంతో జగన్ పక్కాగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. సరే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఎటు ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి.